సహజంగా ప్రతి ఒక్కరికి ఏవైనా తీరనటువంటి కోరికలు లేదా ఏవైనా కష్టాలు ఉంటూనే ఉంటాయి. అవి ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా ఇంట్లో చిరాకులు ఏవైనా సరే వాటి నుంచి విముక్తి చెందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే కోరికలు ఉంటే అది తీరని కోరిక అయినప్పుడు దానిని తీర్చుకోవడానికి మానవ ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. కానీ మానవ ప్రయత్నంతో పాటు దేవుని అనుగ్రహం చాలా ముఖ్యం. కోరికలు తీరి కష్టాలు విభేదాలు చిరాకుల నుంచి దూరం కావాలి అని ఎన్నో పూజలు వ్రతాలు చేయని వారు ఉండరు. అయితే వాటి నుంచి విముక్తులు కావాలి అనుకునేవారు పండితులు చెప్పిన ఈ పరిష్కారాలను పాటించండి. పద్యమి రోజు వచ్చిన ఉగాది నుంచి 9 రోజుల పాటు ఆ దైవం యొక్క అనుగ్రహం మనం పొందటానికి మనకున్నటువంటి కోరికలను వెంటనే తీర్చుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ చిన్న ప్రక్రియను తప్పక చేయండి. ఉగాది రోజున ప్రారంభించి ఈ 9 రోజుల పాటు అంటే ఈ వసంత నవరాత్రుల 9 రోజులు శ్రీరామరక్ష స్తోత్రాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా 3 సార్లు జపించాలి. అలా జపించలేము అనుకున్న వారు కనీసం 1 లేదా 2 సార్లైనా ఈ స్తోత్రాన్ని పఠించాలి. అలాగే రామాయణాన్ని మీరు ప్రతిరోజు చదవాలి. కుదరదు అనుకునేవారు కనీసం వినడం వల్ల మంచి ఫలితం తప్పకుండా చేకూరుతుంది. మీకున్నటువంటి కోరిక ఎంతటిదైనా ఎలాంటిదైనా ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం కలిగి వెంటనే మీ కోరికలు తీరుతాయి. అలాగే 9వ రోజు దాటిన తరువాత రామాయణంలో ఒక ఘట్టమైన శ్రీరామ పట్టాభిషేకాన్ని చదవాలి. అయితే ఈ 9 రోజులు ఆయనను పూజించిన తరువాత నైవేద్యంగా పానకము వడపప్పుని నివేదించి ఆ స్వామికి మీకున్న సమస్యలను కోరికలను చెప్పుకోవటం వల్ల ఆ స్వామి యొక్క కరుణాకటాక్షాలు మీకు కలిగి మీకున్న ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి. ఇంతటి అవకాశం మళ్ళీ సంవత్సరం వరకు రాదు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మీ కోరికలను తీర్చుకోండి. మీరు లేక మీ కుటుంబంలో ఎవరైనా సరే ఏ పనిలోనైనా ఇబ్బందులను ఎదుర్కొంటుంటే అతి సులువైన మరియు ఖచ్చిత ఫలితాలను ఇచ్చే ఈ పరిష్కారాన్ని పాటించి మీ సమస్త కోరికలను కష్టాలను దూరం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.